ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు ప్రభు యేసుని ప్రియులారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త

నడిపించును యేసు మహాదేవుడు నడిపించును మహాదేవుడు గృహములో శాంతి నింపు యేసు మహాదేవుడు శాంతి నింపు మహాదేవుడు యేసు మహాదేవుడు ఆరోగ్యమిచ్చు యేసు మహాదేవుడు

సత్కార్యం చేయించును యేసు మహాదేవుడు సారాంశం బోధించును యేసు మహాదేవుడు సందేశం అందించును యేసు మహాదేవుడు

జీవజలంలో రేడియో మరియు టీవీ పరిచయల తరఫున అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ముందుగా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను రోమాపత్రిక పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచనం ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ గాక ఆమెను యేసుక్రీస్తు మూలంగా ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు కోసం అన్నీ కలిగి ఉన్నప్పుడు ఇక మనం ఎవరు కూడా అర్శించే అవకాశం లేదనమాట ఈ ప్రపంచంలో సమస్తం సమస్తమైన మంచి విషయాలు మహిమకరమైన విషయాలు దేవుని మూలంగానే కలిగాయి దేవుని ద్వారానే మనకు తెలిసాయి అవన్నీ దేవుని కోసమే దేవుని మహిమ కోసమే కనుక ఈ అందరికీ శుభవార్త కార్యక్రమం ద్వారా దేవుని నామం మహింపరచబడాలని మా ఉద్దేశం దేవుని చిత్తం నెరవేరాలని మా ఉద్దేశం దేవుడే ఘనపరచబడాలి దేవుడే గొప్పవాడు అని తెలియబడాలి అందుకోసం నాలుగు వందల రోజుల పాటు గత కాలంలో మేము ప్రతిరోజు ఉదయం లేకపోతే సాయంత్రాలు వీధి సువాత చేశాం ఏసుక్రీస్తు ప్రేమ ప్రకటించాం ఇంకేమీ చెప్పలేదు కేవలం ఏసుక్రీస్తు ప్రేమ మాత్రం ప్రకటించాం అందులో సుమారు నలభై మంది వీధి శువార్తలో వాక్యం చెప్పేవారు వారిని ఒక్కొక్కరిని ఈ అందరికీ శుభవార్త కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నారు ఈరోజు మా సహోదరులు ఎజ్రా గారు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ మా బైబిల్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నారు వారు దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తారు ఇదంతా ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారం దేవుని మూలంగానే కలిగింది దేవుని ద్వారానే కలిగింది దేవుని మహిమ కోసం కలిగింది కనుక వింటున్న మీరు కూడా దేవుని నామాన్ని ఘనపరచాలని మా ఉద్దేశం మీరు కూడా వాడబడాలి మీరు కూడా దేవుని నామం నిమిత్తం బయటికి రావాలి మీరు కూడా ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి అది మా ఉద్దేశం కనుక ఈ వాక్యాలన్నీ కూడా మీ హృదయానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని భావిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఇప్పుడు మన సహోదరులు గారు మనతో మాట్లాడతారు ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నా అందరికీ శుభవార్త అన్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ అందరికీ శుభవార్త కార్యక్రమంలో ఏసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడానికి నన్ను ఆహ్వానించిన పాస్టర్ షాలం ఇజ్రాయెల్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మనం ఈ విషయంలో వాక్యంలోకి మనం వెళ్తే వాక్యంలో మనం చెప్పుకోబోయే ప్రధానమైన అంశం పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫీసి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఈ వాక్యం నిమిత్తంగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రిమైన మా పరలోక తండ్రి మీకు వందని ఆచరించుకుంటున్నాను అందరికీ శుభవార్త అనే ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మీ దోశనికి మీరు అనుగ్రహించిన దర్శనం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దానిలో భాగంగా ఈ యొక్క వాక్యమును ప్రకటించడానికి అనుగ్రహించిన ఈ కృపకై మీకు స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం వాక్యాన్ని మేము చదువుకున్నాం ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని ప్రోత్సహించమని బలపరచమని మీ సన్నిధులు మొరుపెడుతున్నాం అయోకుడి నన్ను నా పాటల మీ కృపను విస్తరింపచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వ్రతంలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన అంశం పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను ఈ అంశాన్ని గురించి చెప్పేటప్పుడు ఎఫ్సే పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక అపోస్తలడైన పౌలు దేవుని స్థుతించడానికి ఇక్కడ కారణం చెప్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు స్థుతించబడాలి అని అంటే ఆయన యేసుక్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు ఆ కారణాన దేవుని మనం స్థుతించబద్ధమైందాం అని అంటాడు ఏమిటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని అంటే నాలుగో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మనం చదివితే ఆ పరలోక విషయాలలో ఆశీర్వాదాలు ఏమిటో మనకు తెలుస్తూ ఉంటాయి ఈ ఆశీర్వాదం అనేది అది శ్రేష్టమైనది ఆశీర్వాదం అనేది సంపూర్ణమైనది అందుకే ఈ ఆశీర్వాదమును గురించి యాకోబు ఏమంటాడంటే ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధం నుండి వచ్చను ఆయన ఎందు చెంచలత్వమైనను గమనాగమనములను కలుగు ఏ ఛాయనూ లేదు కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అవి పరసంబంధమైనవి అవి జ్యోతిర్మయుడుకు తండ్రి మనకు అనుగ్రహించేటివి అవి శ్రేష్టమైనవి అవి సంపూర్ణమైనవి అంతేకాదు పౌలు రాసినట్లుగా అవి పరలోక సంబంధమైనవి అవి ఆత్మ సంబంధమైనవి కనుక ఆ విషయాలు మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఈ ఆశీర్వాదములలో మొదటి ఆశీర్వాదాన్ని మనం ఆలోచిస్తే ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు మనకు తెలుగు బైబిల్లో కలిసే ఉన్నాయి అందులో ఆఖరి భాగం మనం చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను అన్న విషయాన్ని మనం చూస్తాం కనుక ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆశీర్వాదము ఎలాంటిది అనంటే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎప్పుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అనంటే ఆకాశము భూమి ఉనికిలో లేనప్పుడే క్రీస్తులో ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా మనం ఎస్ క్రీస్తు ప్రభువులో మనం ఉన్నాం ఇక్కడ మనం ఏర్పాటు చేయబడ్డాము అని అనంటే ఆయన గొప్పతనం లేకపోతే ఆయన మహాత్మ్యము లేదంటే ఆయన సార్వభౌమాధికారము లేదంటే ఆయన భవిష్యత్ జ్ఞానము ఎలాంటిదో మనం ఇక్కడ గమనించవచ్చు కీర్తనకారుడు తన కీర్తనలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచనం నుంచి పదిహేడవ వచనం మనం చూస్తే దేవా నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు నీవు నరుని కలుగు చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి అంతేకాదు నేను పిండమ్మనై ఉండగా నీ కనులు నన్ను చూచను అని ఆయన అంటాడు కనుక మన యొక్క జన్మ ఎలాంటిదో లేదంటే మన యొక్క పరిస్థితి ఎలాంటిదో మనం ఎక్కడి నుంచి వస్తున్నామో ఆయన పూర్తిగా ఎరుగును కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనం ఏమిటో ఆయన ఎరుగును మనం ఎలా ఉంటామో ఆయన ఎరుగును మన యొక్క తలంపులు ఏమిటో ఆయన ఎరుగును కనుక ఆయన ఏర్పాటులో ఉన్నామన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఇది మన జీవితంలో దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదం జగత్తు పునాది వేయబడ మునుపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకునను రెండో విషయం మనం ఆలోచించినప్పుడు ఆయన ఈ నాలుగు ఆరు వచనాల్లోనే పై భాగ మధ్య భాగంలో మనం చూసినప్పుడు ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకాయ్ అని వ్రాయబడి ఉంది యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకాయ్ అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది అనంటే ఆయన మనలను కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనలను కుమారులుగా చేసుకున్నాడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాం అన్న సంగతిని మనం చూస్తున్నాం కనుక సృష్టికర్త అయిన దేవునికి ఆకాశమును భూమిని అందరి సమస్తమును కలుగ చేసిన ఆ దేవాతి దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం ఇది రెండవ ఆశీర్వాదంగా మనం చూడగలుగుతూ ఉన్నాం అంతేకాదు మనం ఇంకొంచెం ముందుకు వెళితే ఏడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియునందు మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కనుక ఇది కూడా చాలా గొప్ప ఆశీర్వాదం అని మనం చూడగలం ఎందుకు అనంటే మనము విమోచించబడుతున్నాం ఆయన మనల్ని విమోచించాడు అన్న విషయాన్ని ఈ వచనం మనకు తేటపరుస్తూ ఉంది విమోచించడం అని అంటే మనం ఏదో బంధకాలనో లేదంటే మరే చోటనో మనం బంధింపబడి ఉన్నాం లేదంటే మరొక చోట మనం బందీగా ఉన్నాం మరొక వా వాని చేతిలో ఉన్నాము అన్న విషయాన్ని ఇది చూపిస్తూ ఉంది కనుక అటువంటి బంధకములలో నుంచి విడిపింపబడుట విమోచన అని అంటాం అంతేకాదు విమోచించిన తర్వాత మనల్ని ఆయన క్షమించాడు అన్న సంగతిని మనం చూస్తున్నాం మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మనం ఎందులో నుంచి విమోచించబడాలి మనం చేసిన అపరాధం ఏమిటి అన్న సంగతిని మనం ఆలోచించినప్పుడు మనకు విమోచన అవసరమా లేకపోతే మన పాపములకు అపరాధములకు క్షమాపణ అవసరమా అది మనకు ఏ విధంగా ఆశీర్వాదం అనేది మనం చూడగలం ఈ విషయాన్నే ఆయన మరొక విపులంగా అపోస్తలని పౌలు వివరిస్తూ ఈ విధంగా రెండో అధ్యాయంలో అన్నాడు మొదటి వచనంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అని మనం అక్కడ కనిపిస్తూ ఉంది అంతేకాదు రెండో వచనం మూడో వచనంలో మనం చూస్తే ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మునుపు నడుచుకున్నారు అని మనం చూస్తాం అంతేకాదు మునుపు ప్ర ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు అని అంటాడు ఈ శరీర ఆశలను అనుసరించి నడుచుకున్నారు అని ఆ వచనాల్లో మనం చూస్తాం కనుక ఈ లోకాన్ని అనుసరించి ఈ లోకాధిపతిని అనుసరించి మనం నడుచుకొని మనం దేవునికి విరోధంగా అపరాధం చేసిన వారం దేవునికి విరోధముగా పాపం చేసిన వారంగా మనం కనిపిస్తూ ఉంది అయితే ఈ విధంగా అపరాధముగా పాపం చేస్తే ఏమవుతుంది అంటే ఈ రెండో అధ్యాయం మూడో వచనం ఆఖర భాగంలో మనం చూసినప్పుడు స్వభావ సిద్ధముగా మనం దైవోగ్రతకు పాత్రులమై ఉంటే ఇది మానవుని యొక్క పరిస్థితి కనుక ఇలాంటి మానవుడు పాపమునకు బందీగా ఉన్నాడు అపరాధములు చేసి దేవుని ఉగ్రతకు పాత్రుడిగా ఉన్నాడు ఇటువంటి మానవుని ఆయన విమోచించిన వాడిగా ఉన్నాడు విమోచించడం మాత్రమే కాదు ఈ అపరాధములకు రావాల్సిన శిక్షణ అంతా ఆయన భరించిన వాడిగా ఉంటున్నాడు అంతేకాదు ఆయన మనకు పాపముల నిమిత్తం రక్తం కాచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆయన మన పాపములకు క్షమాపణ అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు కనుక మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో ఇది శ్రేష్టమైనది మనకు విమోచన అనగా మన పా అపరాధములకు క్షమాపణ మన పాపములకు క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు మాత్రమే కాదు ఇంకొంచెం మనం ముందుగా వెళితే మనం ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలం మరొక ఆశీర్వాదాన్ని గురించి పన్నెండవ వచనం మధ్య భాగంలో దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తన విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితేరి దేవుని మహిమకు కీర్తి కలుగుటికై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచ కరువుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం మనకు విమోచనము అపరాధములు క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన పరలోకములో మనకు ఒక స్వాస్థ్యమును చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కనుక పరలోక విషయములలో సంబంధమైన ఆశీర్వాదం ఇది పరలోకములో ఆయన మనకొరక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన మనకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని ఆయన మనకు ఒక ఏర్పాటు చేశాడు కనుక ఈ శ్రేష్టమైన ఈ ఆశీర్వాదం మనకు ఆనందకరం కదా ఇది మనకు మేలుకరం కదా ఈ ఆశీర్వాదం అంతా కూడా ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు ప్రభునందు ప్రభువునందు ఆయన మనకు అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు ఆయన స్వాస్థ్యంగా ఏర్పాటు చేశాడు అని నిర్ధారణ కొరకు ఆయన మనల్ని ఆత్మచేత ముద్రించిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన ఆత్మచేత ముద్రించడం మాత్రమే కాదు ఆయన మరొక ఆశీర్వాదం ఏమిటంటే ఆత్మ అనే సంచ కరువును మన జీవితాల్లో మన హృదయాల్లో ఆయన ఆయన గ్రహించాడు ఆత్మచేత నీవు నేను కూడా ఆయన సొత్తు అని చెప్పడానికి ఆయన మనకు సీల్ వేశాడు నీవు నా సొత్తు అని చెప్పినట్లుగా ఆ ఆత్మను మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు ఆత్మచేత ముద్రించిన వాడుగా ఉంటున్నాడు అందుకనే ఆయన ఆత్మ అనే సంచ కరువును కూడా ఈ లోకంలో మనం జీవించడానికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు ఈ ఆత్మ అనే సంచకరువు అని అంటే ఈ సంచకరువు అనే మాటని ఇంగ్లీష్లో అడ్వాన్స్ అని తర్జుమా చేశారు తెలుగులో దానిని మనం భయానా అంటాం అడ్వాన్స్ అనగానే నీవు నా సొత్తు అని చెప్పడానికి కొంత అమౌంట్ పే చేస్తాం కదా ఆ పే చేసేది ఏంటంటే ఇక దీని ఇది ఎవరికి చెందింది కాదు ఇది నాకు సొంతం అని చెప్పడానికి అడ్వాన్స్ ఇస్తాం భయానగా కొంత ఇస్తాం ఆ విధంగానే దేవుడు నీవు నా సొత్తు అని చెప్పడానికి ఆత్మను మనకు ఈ లోకంలో అనుగ్రహించినాడు అందుకనే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు ఆయన వచ్చి మిమ్మల్ని అనాథలుగా విడువను ఎడబాయను అని చెప్పిన ఆ దేవుడు ఆయన వచ్చి మీతో కూడా ఉండును మీలో ఉండును అని ఆయన చెప్పిన వాడుగా ఉంటున్నాడు మన స్వాస్థ్యం మనకు సంచకరువు మనకు భయాన కాబట్టి మనం ఇంకా ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఎందుకంటే మనం ఒక దినాన ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర సదాకాలం ఆయనతో ఉంటామన్న శుభప్రదమైన నిరీక్షణ ఈ ఆత్మ ద్వారా మనకు కలిగింది ఆయన ఈ ఆత్మ మనకు అనుగ్రహించడం ద్వారా అలాంటి నిరీక్షణ మనకు కలిగింది కనుక ప్రియులమైన వారలారా ఈ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించినాడు ఒక దినాన మనం ఏ శ్రీస్తు ప్రభు ముందు మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడు ఆయన మనలను ఏ విధంగా చూస్తున్నాడు అనంటే పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఆయన మనలను ఆశపడతా ఉన్నాడు ఆ విషయాన్ని మనం ఒకట అధ్యాయం నాలుగు ఆరు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ఆయన మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని ఆయన క్రీ క్రీస్తులో ముందుగానే నిర్ణయించుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం కనుక ప్రియులారా ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనం పరిశుద్ధులముగా నిర్దోషులంగా కనబడాలని ఆయన ఆశ ఆ విధంగా పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయం మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాదు ఆ పరిశుద్ధలంగా చేపడటానికి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఎల్లప్పుడూ మన మధ్య ఉంచాడు మనం ఆయన సన్నిధిని పరిశుద్ధులముగా నిర్దోషులంగా నిలబడడానికి ఆయనే మనకు సహకారిగా ఉన్నాడు ఆ విషయాన్ని యోధ తన పత్రికలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునగాక అమెన్ తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన యేసుక్రీస్తు అని మనం చదువుతాం కనుక ఆయన దగ్గర నిలబడినప్పుడు మనం పరిశుద్ధులముగా నిర్దోషులుగా నిలబడడానికి ఆయనే మనకు మరలా సహాయం చేస్తామన్నాడు ఇది ఆశీర్వాదం కథ ఇది ఘనత కాదా ఇలాంటి నిరీక్షణ ఇచ్చిన ఆ దేవుడు ఎంతైనా స్తోత్రహు కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు ఎలా వచ్చాయి అనంటే ఆయన తన దయాపూర్వకమైన సంకల్పం చొప్పున తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన కృపా మహదైశ్వరమును బట్టి అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం కనుక మనం ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినాడు జగత్ పునాదమును వేయబడక వేయబడకమునిపై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కుమారులుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనకు విమోచనము అనగా అపరాధముల క్షమాపణ ఇచ్చినాడు ఆయన మనకు ఆత్మను ఆయన ముద్రను ఇచ్చినాడు ఆత్మనే ఇచ్చినాడు ఆ పరలోక సంబంధించిన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించిన వాడిగా మనం చూస్తాను అంతేకాదు చివరిగా ఆయన ఎదుటి నిలబడినప్పుడు పరిశుద్ధులముగా నిర్దోషములుగా నిలబడడానికి శక్తినిచ్చేవాడు ఆ విధంగా చేయువాడు కూడా మన ప్రభువే అనే సంగతిని మనం చూస్తున్నాం కనుక ఈ విషయాలు ఆయన కేవలం ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టే తప్ప మన మంచితనాన్ని బట్టి మన భక్తిని బట్టి కాదు సుమా కనుక ఇది కేవలం ఆయన యొక్క ప్రేమ అని మనం చూస్తున్నాం ఇది మనకు ఆయన ఉచితంగా అనుగ్రహించే వరము అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ విషయం మనకు ఎలా ఆపాదించబడుతుంది అని అంటే అది పద్మూడవ వచనంలో మనం చూసినప్పుడు ఆ క్రీస్తు సువార్తను ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా అని మనం చదువుతాం కనుక ఆ ప్రేమను గుర్చిన వార్త ఆ ఆత్మ సంబంధమైన విషయాలను గుర్చిన వార్త ఈ దినం మన మధ్యకు వచ్చి ఉంటుండగా ఆ శ్రేష్టమైన వాక్యమునందు మన విశ్వాసం ఉంచడం ద్వారా ఎస్సీ క్రీస్తు మనల్ని తన కుమారులుగా స్వీకరించాడన్న విషయాన్ని మనం విశ్వసించడం ద్వారా మనను ఆ మనలను ఆయన తన కుమారులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేయడానికి యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా చెప్ చెప్తున్నాడు తనను ఎందరు అంగీకరించరు అనగా తన నామం వంద విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారము ఆయన అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం కనుక ప్రియమైన వారులారా ఇంతటి గొప్ప ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇది కేవలం దేవుని కృప దేవుని ప్రేమ కేవలం ఆయనేందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇవి మనకు వర్తింప చేయబడతా ఉన్నాయి కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాల్లా అంతమంది కూడా ఆయన యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించి తన ప్రేమను వెల్లడిపరుస్తూ తన యొక్క ఆలోచనను మనకు అనుగ్రహిస్తూ సంపూర్ణ జ్ఞాన వివేచన కలగడానికి ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించి పెట్టినాడు కనుక ఈ ఆశీర్వాదాలు పొందిన మనం ఆయనతో మనం సదాకాలం జీవించ నిమిత్తమై ఆయన ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో ముందుకు సాగుదాం కనుక ఈ ఆశీర్వాదాలు పొందిన మనం ఈ లోకంలో జీవించడానికి తగిన ప్రోత్సాహంకరంగా ఉంటుంది అని ఆశపడుతూ ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రియులారా అవును ఈ లోకంలో మనకు అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఆయన అనుగ్రహించడం అనే సంగతి మనం నమ్ముతూనే ఉంటాం ప్రోత్సహించబడుతూనే ఉంటాం కానీ ఎక్కడో కొంత నిరుత్సాహం ఏ పరిస్థితులను బట్టు మనకు వెనక్కి పరిస్థితులు మనకు ఉంటాయి కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పోస్తలంటు పౌలే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ముప్పై రెండవ వచనంలో ఈ మాటలో ఆయన మాట్లాడతాడు తన సొంత కుమారునే అనుగ్రహించిన ఆ దేవుడు మనకు అన్నీ ఎందుకు అనుగ్రహింపడు కనుక ప్రేమైన వారులారా ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడకమనిపై ఏర్పాటు చేసుకున్న ఆయన మనల్ని కుమారులుగా ఏర్పాటు చేసుకున్న ఆయన మనకు అపరాధముల క్షమాపణ ఇచ్చిన ఆయన మనకు పరలోకముల స్వాస్థ్యం ఇచ్చిన ఆయన మనకు ఆత్మను అనుగ్రహించిన ఆ ప్రభువు మనం ఒకదేనా పరిశుద్ధులము నిర్దేశములుగా ఆయన ఎదుటి నిలబెట్టుకునే ఆ ప్రభువు ఈ లోకంలో జీవించడానికి వెసులుబాటు కల్పించడా ఖచ్చితంగా ఆయన కల్పించే దేవుడు కనుక ఆ శ్రేష్టమైన ప్రభునందు సార్వభౌముడైన ప్రభువునందు భవిష్యత్ జ్ఞానముని ఎరిగిన ఆ ప్రభువు మనల గురించి సంపూర్ణంగా ఎరుగను కనుక ఆయనే మనల్ని సంపూర్ణంగా బలపరిచి స్థిరపరిచే ఈ మంచి దేవుడు కనుక ప్రియమైన వారల ఆ ప్రభునందు విశ్వాసం ఉంచేవా విశ్వాసం ఉంచితే ఈ వాగ్దానాలు నావి అని గ్రహించగలుగుతున్నావా నావీ అని గ్రహించగలిగితే ప్రోత్సహించబడి బలపరచబడి ఆయన మార్గంలో ముందుకు సాగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడు ఈ మాటలను దీవించనుగాక వందనాలు మనం ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో ఏకేవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు మహోన్నతుడా మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసం చేస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీ నామమును బట్టి అన్ని నామములకు పైన కలిగిన నీ నామమును బట్టి వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం ఒకప్పుడు దూరస్థులమైనటువంటి మమ్మల్ని నీ రక్తం వలన సమీపస్తులుగా చేసి అయా నీ ప్రియబిడ్డలుగా అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఆకాశ దర్శనం ఇస్తున్నందుకు నీకు వందనాలు స్థుతి స్తోత్రములు నీ వాక్యంలో సెలవిచ్చిన ప్రతి మాటకై నీకు వందనాలు స్థుతి స్తోత్రములు వాక్యానుసారమైన జీవితం మాకు మనం ప్రార్థన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మమ్మల్ని వారసులుగా చేయటకు పిలిచి ఉంటున్నారు నీ పిలుపుకు తగినట్లుగా మా ప్రవర్తన ఉండగలుగుటకు మాకు సహాయం దయచేయండి నీ చిత్తము చేయుటకు మాకు నేర్పించండి ధర్మశాస్త్రములు ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నీవు అనుగ్రహించిన విమోచనను బట్టి నీకు వందనములు విమోచకుడుగా మా జీవితాల్లో నీవు అనుగ్రహించిన ప్రత్యక్షతకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ యొక్క కాపుదల నీ యొక్క నడిపింపు పరిశుద్ధాత్మని అభిషేకం మా మీద ఉంచి నడిపిస్తున్నందుకు నీకు వందనాములు ఇప్పటివరకు విన్న వాక్యమును బట్టి నీకు వందనాలు ఈ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి విధమైన ఆత్మీయ అంశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించమని నీ నామ ఘనతార్థమై ప్రభా నేను కొనియాడినట్లుగా మార్పు దయచేయమని మరమించ మంచుకు తగినట్లుగా మా ప్రవర్తన ఉండగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అనేకుల మధ్య ప్రకటించబడిన ఈ వాక్యమును మీరు జ్ఞాపకం చేసుకునండి ఫలించినట్లుగా ప్రభుని యొక్క కృపలో భద్రపరచబడినట్లుగా ఆత్మయందు ముద్రించబడినట్లుగా సహాయము దయచేసి నీ నామానికి ఘనత మహిమ ప్రభాములు ఆరోపిస్తూ మా ప్రభును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట నేను మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆశీర్వాదం మన తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మనందరికీ మన కుటుంబాలకును తోడండి వర్ధిల్ల చేయునుగాక ఆమె తికితేడు తలుపు తెడితే తెలుస్తాడు ఏసు మహాదేవుడు తలుపు తెడితే తెలుస్తాడు ఏసు మహాదేవుడు పిలిస్తే పలుకుతాడు ఏసు మహాదేవుడు ప్రజలారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త